मेडल जिला बीआरएस कोल्ड वार भग्गुमन्नदि पलुवुर एम्मेल्येल रहस्य समावेशं तीव्र कलकलं रेपुतोंदि ऐदुगुर एम्मेल्येलु मंत्री मल्लारेड्डिनि टार्गेट चेशारु मंत्रिपै सदर एम्मेल्येलु आग्रहंतो ऊगिपोतुन्नारु मल्काज्गिरि उप्पल कुद्बुल्लापूर् सेरिलिंगंपल्ली कूकट्पल्ली एम्मेल्येलु मैनंपल्ली बेटि सुभाष रेड्डी विवेकानंद अरिकेपूडि गांधी माधवरं कृष्णारावु ई भेटीलो पाल्गोन्नारु ప్రభుత్వం పార్టీ తీర్పై కాకుండా కేవలం మంత్రి మల్లారెడ్డి అంశంలోనే వాళ్ళంతా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లాలో ఉన్న పదవులన్నీ ఒక్క మేడ్చల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నాయని ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. మంత్రి చేష్టలతో విసిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. నాతో పాటు ఉద్యమకారులు చాలా మంది మరి కాన్షియస్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా న్యాయం చేసే రకంగా మరి పదవులు ఒకట జిల్లా ఒక కాన్షియస్ చెబుతున్నాయి. మరి మాకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో మాట్లాడుకోవడం జరిగింది. వేరే ఏ ఆలోచన కానీ ఏది కానీ లేదు. క్లియర్గా ఈరోజు మేము వచ్చిన ఉద్దేశం వారి బర్త్డే సందర్భ 21వ సందర్భంలో రావడం, మరి ట్రిబ్యూట్ ఇవ్వడం, తర్వాత మేము కాన్షియస్ సంబంధించిన డిస్కషన్స్, పదవుల కోసం మరి మాకు ఆశించిన పదవులు రాకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎట్లా న్యాయం చేద్దామని ఉద్దేశంతో మాట్లాడడం తప్పకున్నారు. మంచి ఏంటి చెడ్డ ఏంటి, కాన్షియన్సీ పరిస్థితులు ఏమిటి అనే దాని మీద ఆలోచించినప్పుడు ఇవాళ జరిగినటువంటి సంఘటన, కార్పొరేటర్లు ఒకటే కాన్షియన్సీలకు మాకు ఉంటాం, నామినేటెడ్ పదవులు ఇప్పటి వరకు కూడా ఏం రాకపోవటం, కార్పొరేటర్లుగా నిలబడి పోటీగా చాలా మంది రావటం, నిలబడినప్పుడు మీకు ఏదో ఒకటి ఆల్టర్నేట్ చూసి ఏదో ఒక పదవి వచ్చే విధంగా చాలామంది ఆశపడ్డారు, ఆశించారు. మరి ఉద్యమకారులుగా సీనియర్ కార్యకర్తలుగా ఉంచారు, కార్యకర్తలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మీకు కూడా ఏదో ఒకటి మంత్రి గారితో కేటీఆర్ గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పిస్తామనే మా కమిట్మెంట్లు కూడా గతంలో ఉన్నాయి. మాకున్న మా కుక్కట్పల్లి కాన్షియన్స్ ఉంది ఉదాహరణకు, మాకు ఏమి రావు కార్పొరేటర్లు తప్ప మాకు ఏమి లేవు. ఇప్పుడు మేడ్చల్లో అంటేనేమో కార్పొరేట్ చైర్మన్లు ఉంటాయి, సర్పంచులు ఉంటాయి, ఎన్నో రకరకాల పదవులు ఉంటాయి. కానీ మాకు మా కుక్కట్పల్లి కేసేమో మాది కానీ గాంధీ గారిది కానీ మైనపల్లి హనుమంత అన్నది కానీ లేకపోతే ఉప్పల్ కానీ అన్నీ కానీ కొన్ని గేటర్ల కార్పొరేటర్ తప్పకే ఉండవు. పదవులు ఏమంటే జిల్లా పదవులు మాకు రావాలి, అవి కూడా ఆయన ఒక్కడే కొట్టుకోపోతున్నాడు. దాని మీద ఇంకోటి 5 మంది ముఖ్యమంత్రి గారు ఒకసారి చెప్పాడు అందరి ముందుగా, 5 మంది శాసనసభ్యులను కూర్చోబెట్టుకొని పదవులు పంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎవరెవరికి ఏమించుకుని మాట్లాడాలని చెప్పి మంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన ఆ మంత్రి గారు అనేటువంటి వ్యక్తి మనల్ని పట్టించుకోకుండా ఏ యొక్క పక్ష నిర్ణయం తీసుకుంటా ఉన్నారు కాబట్టి దీని మీద ఒకసారి అధిష్టానానికి చెప్పాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మేడ్చల్ నియోజకవర్గంలో ఈ జిల్లాలో మేడ్చల్ నియోజకవర్గం పదవులన్నీ కూడా అక్కడికే వెళ్తామని అనేది ఒక మరి ఒకటి కార్యకర్తలతో చాలా ఒత్తిడి వస్తా ఉన్నది. అయితే మొన్న రీసెంట్గా మరి లైబ్రరీ కమిటీ చైర్మన్ కూడా ముందే అక్కడ మేడ్చల్ నియోజకవర్గం పోవడం మరి జిల్లాకు చెందినటువంటి పదవి అది. మరి అదేవిధంగా అది టర్మ్ కాకుండా తీసుకెళ్ళిపోవడం, అది కాకుండా మళ్ళీ మార్కెట్ కమిటీ చైర్మన్ మా మేడ్చల్కి సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా మరి అది రాత్రి రాత్రే మరి జీవో రావడం జరిగింది. ఇది ఈ విషయాన్ని కూడా మరి మంత్రి గారికి దృష్టికి తీసుకువెళ్ళాం. ఇది మరి గౌరవ మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారితో మాట్లాడిన తర్వాత చర్చించిన తర్వాత మనం ఫైనల్ కాల్ తీసుకుందామని చెప్పి అనుకున్నాం. కానీ అలా కాకుండా త్వరగానే మరి ఆదరబాదరగా మరి రాత్రి జీవో తీపిచ్చి మరి పొద్దున కూడా మరి దాన్ని ఛార్జ్ చేయడం జరిగింది. అంటే శాసనసభ్యులందరం కూడా ఒక మాట మీద ఉంటే మరి మంత్రి గారు మమ్మల్ని కాన్ఫిడెన్స్ తీసుకోవాలని చెప్పేసి మరి పెద్దలు మరి సీనియర్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యే అందరం కూడా కలిసి మరి దృష్టికి తీసుకురావడం జరిగింది. మంత్రి ఒకటే నియోజకవర్గానికి, చైర్మన్ ఒకటే నియోజకవర్గానికి అంటే అది వాస్తవం ఏంటంటే మంత్రి గారు అందరు ఎమ్మెల్యేలను కూడా అందరి శాసనసభ్యులను కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని డిస్కషన్ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఒక మెడ్చల్ కాన్స్టిట్యున్సీకే మంత్రి కాదు, ఇది గమనించాలి. దీని మీద డిస్కషన్
అవసరం లేదు. ఎందుకంటే మాటల్లో కాదు చేతల్లో తప్పకుండా మేము మా కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నోటీసులో పెడతాము. అదేవిధంగా కేటీఆర్ గారు నోటీసులో పెడతాం. కేటీఆర్ గారితో డిస్కషన్ చేసిన తర్వాతనే డిసిషన్ తీసుకోవాలన్నా కూడా మరి పొద్దున్నే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా మరి అక్కడ పోయి అన్ని ఛార్జ్ కూడా తీసుకోవడం అయిపోయింది. ఈ పద్ధతి పార్టీకి మంచిది కాదు, ఇది గమనించాలి. ఇలా క్యాడర్ ఉంటేనే మనం ఉన్నాం, ఇవన్నీ గమనించాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎప్పుడు వాళ్ళు పిలిస్తే అప్పుడు తప్పకుండా ఇది డిస్కస్ అయిన తర్వాతనే మేము తప్పకుండా మరి మేము కార్యకర్తలకు న్యాయం చేసిన తర్వాతనే మళ్ళీ మేము అక్కడికి వస్తామని చెప్పి